భారత మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పటికే వీటిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా విక్రయిస్తున్నారు. అయితే కొద్ది నెలల్లో యాపిల్ తన సొంత స్టోర్స్ ను భారత్ లో ప్రారంభించనుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వాణిజ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్డీఏ నిబంధనల్ని సరళం చేయడంతో యాపిల్ భారత మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. అయితే మోదీ సర్కార్ చైనాకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే ఎఫ్డీఏలో నిబంధనలను సరళం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో దాయాది పాక్కు సహకరిస్తున్న చైనాకు చెక్ పెట్టడంతో పాటు వాణిజ్య పరంగా భారత్ మార్కెట్ పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. నిజానికి యాపిల్ కంపెనీ భారత్ లో తన రిటైల్ స్టోర్లను తెరిచేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఆ మధ్య యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఇండియాకు వచ్చినప్పుడు దీనిపై కేంద్ర పెద్దలతో చర్చించారు, కానీ అది వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా అప్పుడున్న ఎఫ్డీఏ నిబంధనల మేరకు భారత్ లో స్టోర్స్ ప్రారంభించాలంటే 30% స్థానిక సోర్సింగ్ తప్పనిసరి. అంటే 51% వరకు ఎఫ్డీఏలున్న సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ సంస్థ ఏటా 30% వస్తువుల్ని దేశీయంగా సేకరించాలి. దీంతో విదేశీ కంపెనీలతో పాటు యాపిల్ కూడా వెనకడుగు వేసింది. చాలా కంపెనీలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు, తమ పరికరాలు, విడిభాగాలను చైనాలో తయారు చేస్తున్నాయి. 30% నిబంధన కారణంగా భారత్ లో తయారు చేయడం ఖర్చు ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అవి స్టోర్స్ పెట్టడానికి ముందుకు రాలేదు. తాజాగా మోదీ ప్రభుత్వం ఎఫ్డీఏ నిబంధనలను సరళం చేయడంతో ఇప్పుడు సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ సంస్థలకు వెసులుబాటు అయింది. కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే యాపిల్ సంస్థ స్పందించింది. నిబంధనలను సరళించిన మోదీ సర్కార్కు ధన్యవాదాలు తెలిపింది. ఈ నిర్ణయంతో యాపిల్ భారత్ లో ఆన్లైన్ స్టోర్ తెరవనుంది. ఇక మొబైల్స్ కొనుగోలులో ప్రపంచంలో ఇండియా అతిపెద్ద మార్కెట్ గా ఉంది. ఇండియాలో ప్రతి 5 ఫోన్లలో ఒకటి ఆన్లైన్ లో కొంటున్నారు. ఇప్పుడు తక్కువ రేట్లో యాపిల్ మార్కెట్ లోకి వస్తే అటు యాపిల్ కంపెనీ, ఇటు ఇండియా ఎకానమీకి లాభమని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. పైగా ఫోన్లు కూడా ఇండియాలోనే అసెంబ్లింగ్ అవుతాయి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న మన మార్కెట్ ధరలతో పోల్చితే 20% ఎక్కువ ధర పెట్టాల్సిన అవసరం ఉండదని అమెజాన్, వాల్మార్ట్, అమెరికన్ కంపెనీలతో కలిసి యాపిల్ ఫ్రాంచైజింగ్ చేసుకోగలుగుతుందని చెప్తున్నారు. కాలిఫోర్నియా, క్యూఫర్టినో లాంటి కంపెనీలు ఇండియాలో యాపిల్ రిటైలింగ్ తో ప్లాన్ చేసుకుంటున్నాయని, కొద్ది నెలల్లోనే ఇండియాలో యాపిల్ స్టోర్లు ఆన్లైన్ లో వస్తాయని అంటున్నారు. అంటే యాపిల్ అవసరాలను చైనా దెబ్బతీసే అవకాశాన్ని రిటైల్ ఎఫ్డీఏ నిర్ణయంతో కేంద్రం తెలివిగా వాడిందని విశ్లేషకులు అంటున్నారు.